हेलो एवरीवन, दिस इज योर लेक्चर मास्टर हरगोपाल। మనం ఈ వీడియోలో లాగరిథమ్స్ సంవర్గమానాలు ప్రాబ్లమ్స్ కంటే ముందు మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం। ఈ ప్రాపర్టీస్ అన్ని కంఫర్టబుల్ గా మనకి అర్థమైతేనే లాగరిథమ్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ మనం కంఫర్టబుల్ గా చేయగలం। అయితే ఈ ప్రాపర్టీస్ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్ లో విన్న ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలు మనం ఆల్రెడీ నేర్చుకుని ప్రాబ్లమ్స్ చేసిన ప్రాపర్టీస్ ఇవి। ఈ ప్రాపర్టీస్ హెల్ప్ తీసుకునే మనం లాగరిథమ్స్ యొక్క ప్రాపర్టీస్ అర్థం చేసుకుంటాం। అలాగే దీనితో పాటు మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిందే, ఒక ఎక్స్ప్రెషన్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంటే దాన్ని లాగరిథమ్ ఫామ్ లోకి ఎలా మారుస్తాము। ఫర్ ఎగ్జాంపుల్, 2 పవర్ 3 = 8 అవుతుంది, ఇది మనకు తెలిసిందే। దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం। దీన్ని లాగరిథమ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే 3 = log 8 / 2 అవుతుందని। సో ఇలా కన్వర్ట్ చేస్తామని ఆల్రెడీ డిస్కస్ చేశాను। ఖచ్చితంగా ఈ కన్వర్షన్స్ ఖచ్చితంగా తెలియాలి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమ్ ఫామ్, అలాగే లాగరిథమ్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఇవి తెలిస్తే చాలు మనం లాగరిథమ్స్ లో ఉండే ప్రాపర్టీస్ అర్థం చేసుకోవచ్చు। సో కాసెట్ ఇవన్నీ ఎరేజ్ చేసేసి మనం విల్ స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, దట్ ఈస్ అది తీసుకుంటున్నారు, a^0 = 1। సో ఇది ఆల్రెడీ మనం వెరీ బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఏ నాన్ జీరో నెంబర్ కైనా పవర్ జీరో ఉంటే ఆ వాల్యూ 1 అవుతుంది అని। సో ఇప్పుడు a^0 = 1 అనేది చూస్తే మీకు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కనబడుతుంది। దీన్ని లాగరిథమ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ బేస్ ఏ విధంగా వస్తే 0 = log 1 / a అవుతుంది। సో దీన్ని కరెక్ట్ గా రాసుకుంటే log 1 / a = 0 అవుతుంది అని, అంటే బేస్ ఏమున్నా సరే ఇక్కడ 1 ఉంటే ఈ ఎంటైర్ వాల్యూ 0 అవుతుంది। దీన్ని మనం ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ లాగరిథమ్స్ లాగా కన్సిడర్ చేస్తాం। సో ఇక్కడ ప్రాపర్టీస్ అని హెడింగ్ పెట్టున్నాను, ద వెరీ ఫస్ట్ ప్రాపర్టీ log 1 / a = 0, దీని ఫస్ట్ ప్రాపర్టీ। చాలా చోట్ల మనకి ప్రాబ్లమ్స్ లో ఫినిషింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ దగ్గర ఇది యూస్ అవుతూ ఉంటుంది। అలాగే సెకండ్ ప్రాపర్టీ ఫ్రమ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఒకసారి చూడండి, a^1 = a అవుతుంది, ఎనీ నంబర్ టు ద పవర్ ఆఫ్ 1 ఇస్ ఇట్సెల్ఫ్ ఈక్వల్ టు ద నంబర్. సో దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్న దాన్ని మనం లాగరిథమ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 1 = log a / a అవుతుంది। వాట్ డస్ ఇట్ మీన్, ఈ ఏ ప్లేస్ లో ఏ నెంబర్ పెట్టినా, log 5 / 5 తీసుకున్నా, log 10 / 10 తీసుకున్నా, log 18 / 18 తీసుకున్నా, log 100 / 100 తీసుకున్నా, 100 సేమ్ కాబట్టి ఎంటైర్ వాల్యూ 1 అవుతుంది। ఇది కూడా దాదాపు మనకి ప్రతి ప్రాబ్లమ్ లో యూస్ కాబోయే ప్రాపర్టీ। సో ద సెకండ్ ప్రాపర్టీ log a / a = 1, ఫస్ట్ ప్రాపర్టీ log 1 / a = 0, log a / a = 1। సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ రాస్తున్నాను ఇక్కడ, log m into n / a = log n / a + log n / a। ఇక్కడేమో మల్టిప్లికేషన్ కనబడుతుంది బిట్వీన్ m అండ్ n, అక్కడికి వచ్చినప్పటికి ప్లస్ అవుతుంది, ఐ మీన్ అడిషన్ అవుతుంది। ఇది ఎలా ప్రూవ్ చేస్తాం, ఇక్కడ నుంచే మనకి ప్రాపర్టీస్ డీటెయిల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి। సో ఒక్కసారి నేను ఒక చిన్న అబ్జర్వేషన్ తీసుకుంటున్నాను, లెట్ log m / a అనే దాన్ని పి అనుకుంటున్నాను, log m / a ని పి అనుకుంటున్నాను, log n / a ని క్యూ అనుకుంటున్నాను, log m / a పి అయింది, log n / a క్యూ అయింది। ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ రెండు లాగరిథమ్ ఫామ్ లో ఉండేదాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను। అప్పుడు ఏమవుతుంది మనకి, m = a/p అవుతుంది, ఇది కన్వర్ట్ చేస్తే n = a/q అవుతుంది। సో దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం, సో 1 లో ఏముంది, m = a/p ఉంది, ఇక్కడ వచ్చేసి n = a/q ఉంది। సో ఇప్పుడు ఇక్కడ m into n చేస్తున్నాను, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ చేస్తున్నాను, రెండింటిని మల్టిప్లై చేస్తే m into n = a/p / a/q అవుతుంది। సో ఇది మళ్ళీ మనం ఎక్స్పోనెన్షియల్ పవర్స్ లో ఉండే ప్రాపర్టీస్, a^m (a^n) = a^m+ అనే ప్రాపర్టీ ఎక్స్పోనెన్షియల్ పవర్స్ లో మనం నేర్చుకున్నది। ద సేమ్ ప్రాపర్టీ a^p (a^q) కి అప్లై చేస్తే a^p + q అవుతుంది, అంటే ఏంటి, m into n = a^p + q, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అవుతుంది। దీన్ని లాగరిథమ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉండే బేస్ ఏ అవతలకి వెళ్తుంది, సో ఏమవుతుంది, log m into n / a = p + q వచ్చింది। వాట్ ఆర్ p అండ్ q, ఒకసారి చూస్తే 1 లో p కనబడుతుంది, 2 లో q కనబడుతుంది, దాన్ని రీప్లేస్ చేస్తే log m into n / a = log n / a + log n / a అవుతుంది। ఇదే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న థర్డ్ ప్రాపర్టీ। సో థర్డ్ ప్రాపర్టీ log m into n / a = log n / a + log n / a,
ఇది అర్థమవుతే మనకి ఇక్కడ మల్టిప్లై చేసాం, ఎం ఇంటూ ఎన్ మల్టిప్లై చేసాం. ఎందుకు మల్టిప్లై చేయాలి, వై డు గో ఫర్ డివిజన్ అని డౌట్ రావచ్చు. ఒకవేళ డివిజన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాపర్టీ జనరేట్ అవుతుంది, లాగ్ ఎం బై ఎన్ బేసిఏ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎం బేసిఏ మైనస్ లాగ్ ఎన్ బేసిఏ. సో ఇది అర్థం చేసుకోవాలంటే ఈ స్టార్టింగ్ ఇనీషియల్ స్టెప్స్ కామన్ గా అలాగే పెట్టి ఎం ఇంటూ ఎన్ దగ్గర ఎం బై ఎన్ తీసుకుంటున్నాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఏ పవర్ పి బై ఏ పవర్ క్యూ వస్తుంది. సో మనం ఆల్రెడీ విన్న ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ పవర్స్ లో ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అని విన్నాం ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ పవర్స్ లో. ద సేమ్ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తే ఎం బై ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ పి మైనస్ క్యూ అవుతుంది. ఇక్కడ ఉండే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ని లాగరిథం ఫార్మ్ లోకి కన్వర్ట్ చేస్తే లాగ్ ఎం బై ఎన్ బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు పి మైనస్ క్యూ అవుతుంది. PNQ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ చెప్తున్న ఫోర్త్ ప్రాపర్టీ లాగ్ ఎం బై ఎన్ బేసే ఇస్ ఈక్వల్స్ టు లాగ్ ఎం బేసే మైనస్ లాగ్ ఎన్ బేసే అవుతుంది. సో ఈ ప్రాపర్టీ అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎలా వచ్చాయో తెలుస్తుంది మనకి. సో ఇది ఫోర్త్ ప్రాపర్టీ, ఒకసారి ఎరేస్ చేద్దాం. నౌ కమింగ్ టు ది ఫిఫ్త్ ప్రాపర్టీ, నేను ఫస్ట్ ప్రాపర్టీ రాస్తున్నాను, లాగ్ ఎం పవర్ ఎక్స్ బేసే ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎం బేసే అని రాస్తున్నాను. లాగ్ ఎం పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఉండే ఎం కి పవర్ లో ఎక్స్ పెడుతున్నాను, బేసే ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఆ పవర్ ముందుకు వచ్చింది ఎక్స్ ఇంటూ లాగ్ ఎం బేసే తీసుకుంటున్నాను. సో ఇది అర్థం చేసుకోవాలంటే లెట్ మీ స్టార్ట్ అగైన్, లెట్ లాగ్ ఎం బేసే ఈక్వల్స్ టు పిఎన్ తీసుకుంటున్నాను. లాగ్ ఎం బేసే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని పిఎన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఉండే ఈ లాగరిథమిక్ ఫార్మ్ ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేస్తే ఎం ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ పి అవుతుంది. ఎం ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ పి. సో ఇక్కడ మనకి ఎం పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎం దగ్గర పవర్ ఏమీ లేదు కాబట్టి పవర్ రైజ్ చేస్తున్నాను రెండు వైపులో. సో రైజింగ్ పవర్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్. సో ఏమవుతుంది మనకి, ఎం పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ పి హోల్ పవర్ ఎక్స్. సో అగైన్ మళ్ళీ మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తే ఎం పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ పి ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ని లాగరిథమిక్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేస్తూ ఈ ఏ అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే లాగ్ ఎం పవర్ ఎక్స్ బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఎక్స్ అవుతుంది, ఆర్ ఎక్స్ ఇంటూ పి అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ వాట్ ఈస్ పి మీరు చూస్తే లాగ్ ఎం బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు పి అని కనపడుతుంది. అదే రీప్లేస్ చేస్తే లాగ్ ఎం పవర్ ఎక్స్ బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎం బేస్ అవుతుంది. అదే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫిఫ్త్ ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీనే మనం నెక్స్ట్ ప్రాపర్టీ కన్సిడర్ చేయొచ్చు. జస్ట్ మీకు ఇది అర్థమైతే దీని ప్రూఫ్ ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఒకవేళ పవర్ ఎం కి కాకుండా ఏకి ఉంటే లాగ్ ఎం బేస్ ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడేమో ఎక్స్ ముందుకు వచ్చింది బట్ ఇక్కడ కూడా ఎక్స్ ముందుకే వస్తుంది బట్ అది రెసిప్రోకల్ వస్తుంది, వన్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎం బేస్ ఏ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ దీన్ని యూస్ చేసి ఎలా అర్థం చేసుకుంటాం లేదా ఎలా డిరైవ్ చేస్తాం అన్న విషయం మీకే వదిలేస్తుంది, మీరు ట్రై చేయండి. అదర్వైజ్ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనకి ప్రాబ్లమ్స్ లో యూస్ కాబోతున్నది, దట్ ఈస్ లాగ్ ఎం బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు వన్ బై లాగ్ ఏ బేస్ ఏ. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎం పైన ఉంది ఏ కింద ఉంది, ఇటువైపు వచ్చినప్పటికీ వన్ బై లాగ్ ఏ బేస్ ఎం అయింది. సో ఇది కూడా చాలా సింపుల్ గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్ని డెరివేషన్ చెప్పాను కాబట్టి ఇది కూడా మీరు డిరైవ్ చేయడానికి ట్రై చేయండి. సో మై డియర్ చిల్డ్రన్, మనకి ప్రాబ్లమ్స్ లో యూజ్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవి, 8 or 7 to 8 ప్రాపర్టీస్. ఇవి మీకు కంఫర్టబుల్ గా గుర్తుంటేనే అర్థమైతేనే మనకి ప్రాబ్లమ్స్ క్లియర్ గా అర్థమవుతాయి. సో ఈ ప్రాపర్టీస్ అన్ని మీకు అందరికీ క్లియర్ గా అర్థమయ్యే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లాగరిథమ్స్. సబ్మిట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.